హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ థియేటర్లో రిలీజ్ అయినా సరే సరిగా ఆడలేదు. మరి ఈ డిఫరెంట్ సబ్జెక్ట్తో వచ్చిన మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది, ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి రివ్యూస్తో మీ ముందుకు వస్తాం. మూవీలో హీరో సయ్యద్ సోహెల్. బిగ్ బాస్ 4 చూసిన ఆడియన్స్కి ఇతను గుర్తే ఉంటుంది. టైటిల్ గెలవలేకపోయినా సరే మనోడు బాగానే ఆకట్టుకున్నాడు. టాప్ 3లోకి వచ్చాడు. 25 lakhs అయితే పట్టుకొచ్చాడు. శ్రీనివాస్ మింజన పార్టీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రన్ టైం 2 hours 15 minutes అవుతుంది. మరి ఈ మూవీని అయితే మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మరి ఈ మూవీ చూసాక నాకైతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని ట్రై చేయాలా తప్ప పెద్దగా ఏం లేదు భయ్య. క్లైమాక్స్ 25 minutes కొంచెం ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి, అవి బాగున్నాయి. అసలు ఈ కాన్సెప్ట్తో ఎంతో ఫన్ జనరేట్ చేయొచ్చు, కానీ ఎక్కడా సరిగా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్గా ఉంటుంది, రొటీన్గానే ఉంటుంది మూవీ. మధ్యలో సాంగ్స్ ఏవి కూడా ఇంపాక్ట్ అయితే కలిగించలేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినా సరే పెద్దగా అయితే ఏం లేదు, మళ్ళీ సేమ్ రొటీనే. కానీ ఒక మంచి కాన్సెప్ట్ ట్రై చేద్దాం అనుకున్నారు. ఇలాంటి స్టోరీ ఎక్కడా రాలేదు, వాళ్ళ ప్రయత్నానికి మాత్రం మెచ్చుకోవాలి, సహాయాన్ని కూడా మెచ్చుకోవాలి. ఇలాంటి స్టోరీని అయితే ఒప్పుకున్నందుకు ఆ ప్రయత్నం ఫలిస్తే బాగుండు, కానీ సరైన ఫలితం మాత్రం దక్కలేదు. సీన్స్ ఏవి కూడా అంత ఇంపాక్ట్గా ఏం లేవు. మగాడు ప్రెగ్నెంట్ కావడం, బిడ్డను కనడం అంటేనే నవ్వు వస్తుంది. కానీ ఇక్కడ నవ్వులు ఉన్నా సరే అక్కడక్కడ మాత్రమే. బ్రహ్మాజీ, అలీ, వైవాహర్ష ఉన్నారు, వాళ్ళు కూడా చేసింది లేదు. సరే, మూవీలో ప్లాట్ ఏంటంటే గౌతమ్ ఒక టాటూ ఆర్టిస్ట్, అతనికి చాలా క్రేజ్ ఉంటుంది. మహి అనే అమ్మాయి గౌతమ్ ని డీప్ గా లవ్ చేస్తుంది. గౌతమ్ ఫస్ట్ వద్దన్నా సరే తర్వాత తనని యాక్సెప్ట్ చేస్తాడు. కాకపోతే పిల్లలు మాత్రం వద్దంటాడు. పిల్లలు వద్దనుకునే గౌతమ్ బిడ్డను కనడం ఏంటి, అసలు దానికి కారణం ఏంటి, అసలు నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యాడా, బిడ్డను కన్నాడా లేదా అనేదే మిగిలిన స్టోరీ. సోహెల్ తనకు వచ్చిన అవకాశం అయితే మ్యాక్సిమం అయితే తన బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. సుహాసిని మన్రత్నం కూడా ఉన్నారు, బాగానే పెర్ఫామ్ చేశారు. హీరోన్ అయితే ఓకే, మ్యూజిక్ అయితే చాలా యావరేజ్గా ఉంది, కానీ మంచి విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. కొత్త ప్రయోగం చేశారు, కానీ రొటీన్గా తీస్తే ఎలా అసలు. మొత్తానికి నా వరకు అయితే ప్రయోగం అయితే ఫెయిల్ అయిందనే చెప్తాను. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 2.5/5. దట్స్ ఇట్ గాయ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.